శ్రీనివాసరావు. తెలుగు మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ రజతోత్సవాలని జరుపుకుంటున్నటువంటి శుభతరుణంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పరుచూరి వెంకటేశ్వరరావు గారు, ప్రముఖ డైరెక్టర్ గారు గుణశేఖర్ గారు, శివగారికి మిత్రులు సాయి కుమార్ గారు, నా మిత్రుడు దిల్రాజు గారి కుమార్తె అయినటువంటి అంచితారెడ్డి గారు, రాజసీమ గారు, వినోద్ బాల గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి వెంచేసినటువంటి సోదరి సోదరుమణులకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మరి రజతోత్సవాలు 9, 10, 11 తేదీల్లో మరి బ్రహ్మాండంగా నిర్వహించుకోవాలని మరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శుభతరుణం. కళ కలమ తల్లి, ఎందరో మహానుభావులు మనందరికీ తెలుసు. ఈరోజు నాటక పరిషత్ కానివ్వండి, కళలు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, తెలుగు రాష్ట్రాలకు తెలుగు వాళ్లకు సాంప్రదాయాలకు పెట్టింది పేరుగా చరిత్ర ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళినప్పుడు అసలు కళ అనేది ఎక్కడి నుంచి పుట్టింది, ఈరోజు మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ కళల పట్ల చూపిస్తున్నటువంటి గౌరవం కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ కాలక్రమేణా ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు, మనం చాలా సందర్భాల్లో ఎక్కడి నుంచి అయితే పైకి వచ్చినామో తిరిగి సందర్భం వచ్చినప్పుడు మనం కిందికి దిగి వెనక్కి తిరగాలనేటువంటి ఆలోచన చాలా మంది పెద్దల్లో ఇండస్ట్రీలో లేనటువంటి సందర్భం. ఈరోజు లక్షలాది మంది కళల పట్ల కళాకారుల పట్ల ప్రతిదీ కూడా డబ్బుతోనే ముడిపడుతున్నటువంటి సందర్భం. ఈరోజు చూస్తున్నాం ఇక్కడ 350 మంది సభ్యులు. రెండోది ఇక్కడనే విద్య నేర్చుకొని పైకి వచ్చిన వాళ్ళని కూడా చాలా మంది చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే మనం ఎక్కడైతే స్టార్ట్ అయినామో అది మర్చిపోయిన నాడు కన్న తల్లిని కూడా మర్చిపోతారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా అదే పరిస్థితి. ఎందుకంటే చాలా మంది ఒకరికేమో అంబిషన్ అంటే కళల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ తోని భోజనం లేకపోయినా పర్వాలే, ఈరోజు వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పర్వాలే, కానీ ఆ కళని నమ్ముకొని బతికిన వాళ్ళని కొన్ని వేల సంఖ్యలో మనం చూస్తాం. పైకి వచ్చి ఆర్థికంగా పైకి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు వెనక్కి తిరిగి చూసే పరిస్థితి లేదు. ఆ రోజుల్లో మీరు కూడా ఇక్కడ స్టూడెంట్ గా ఉన్నప్పుడు మీతో పాటు ఉన్నటువంటి ఆ ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళందరినీ మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, నేను తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా సందర్భాల్లో చెప్పిన, ఎందుకంటే నాకు ధైర్యంగా చెప్పే అలవాటు ఉంటుంది, మరి నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి అలవాటు ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నవాళ్ళు ఇంకా పైకి వెళ్ళిపోతారు. ఎన్ని 100 కోట్లు సంపాదించినా కానీ అల్టిమేట్గా పోయేది ఆడికి, అది అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నా మిత్రుడు దిల్రాజ్ అంచెలంచెలుగా పైకి వస్తాడు, కానీ ఇటువంటి కార్యక్రమం చేస్తా అంటే ఈ మధ్యకాలంలో వారి యొక్క సతీమణి పరమబంధించినటువంటి సందర్భంలో నేను స్పాన్సర్ చేస్తా అని ఇట్లా చేసే వాళ్ళ సంఖ్య ఇండస్ట్రీలో పెరిగినప్పుడే చాలా వరకు మేలు జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించినా అల్టిమేట్గా మనం
ఏమి వెంబడి తీసుకోపోలేనటువంటి విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది హిమాహిమీలను మనం చూస్తూ ఉంటాం, కానీ కిందున్న వాళ్ళ పరిస్థితులు కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా ఆ దిశలో మీరు ముందుకు వెళ్తారని, నేను ఇక్కడ ఉన్నటువంటి మీకు కానివ్వండి, 24 క్రాఫ్ట్స్కు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే. ఈరోజు చిత్రపురి కాలనీ కూడా, ఆ రోజు మరి ప్రభాకర్ రెడ్డి గారు, దాసరి నారాయణరావు గారు వారి యొక్క కృషి ఫలితమే కొన్ని వేలాది మందికి ఈరోజు ఆధారమైనటువంటి సందర్భం. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్రపురిలో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. డెఫినెట్గా రాబో కాలంలో కూడా మరి ఎవరైతే ఆర్టిస్టుగా వారి యొక్క మెంబర్షిప్ ఉంటుందో తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఆలోచిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది లోన్ల విషయంలో, పెన్షన్ల విషయంలో, ఇతరత్ర కూడా కొన్ని హెల్త్ కార్డు విషయంలో కూడా మిత్రులు శ్రీనివాసరావు గారు అడగడం జరిగింది. పెన్షన్ల విషయంలో మాత్రం నేను వెంటనే ఒక అష్యూరెన్స్ మాత్రం ఇవ్వదలుచుకున్నా, మీ రెసిడెన్షియల్ ఏరియాలో మీరు తప్పకుండా ఆ కన్సల్ట్ ఎంఆర్ఓ దగ్గర అప్లై చేసుకుంటే ఆ 1000 రూపాయల పెన్షన్ ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీంతో పాటు మరి హెల్త్ కార్డు విషయంలో కూడా డెఫినెట్గా మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు మరి ఇంకొక 10 ఎకరాల స్థలాన్ని కూడా ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. కళాకారులకు సంబంధించి అది ఆల్రెడీ మీ కొమరం వెంకటేష్కు తెలుసు, కాబట్టి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతి అంశంలో కూడా మరి ఇంకా నడిపించేది మీరే, కానీ వాళ్లకు మీకు పోల్చుకుంటే మాత్రం నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఫిదా సినిమా మీరు అందరూ చూసారు, కాబట్టి నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇంతో అంత. అందుకే నేను ఆ మధ్యకాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళకు కూడా చెప్పిన, మీరు ఎల్లుండే ఆ హీరోల దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర కొంత ఫండ్ కలెక్ట్ చేసి మీ అసోసియేషన్లో పెట్టుకుంటే మనకు బ్యాంకు నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్తోని కొన్ని వేలాది మంది కళాకారులకు పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి. రెండోది హెల్త్ కేర్ విషయంలో ఏదన్నా ఎమర్జెన్సీ ఉండి సీరియస్గా ఉన్నటువంటి సందర్భాలు అటువంటివి ఉంటే తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తే మరి సీఎం గారి మరి ఆరోగ్యశ్రీ ద్వారా సంఖ్యలో ఉన్నారు, అవకాశం ఇస్తే వండర్స్ చేయడానికి అవకాశం ఉన్నాయి. ఇప్పుడు ఏదో రాష్ట్రంలో జన్మించినటువంటి ఒక అమ్మాయి సాయి పల్లవి ఏమో పేరు అనుకుంటా, ఫిదా హీరోయిన్, ఈరోజు తెలుగు వాళ్ళంతా గర్వపడే విధంగా తన యాస తెలంగాణ యాస అయినప్పటికీ ఈరోజు దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేసే విధంగా మరి ఆ చిత్రాన్ని మనం అందరం చూడటం జరిగింది. కాబట్టి ఇటువంటి చాలా ఉన్నాయి, అవకాశం రావడం కానీ చేయడానికి చాలా మంది ఉన్నారు, కానీ అవకాశాలు లేక అవసరాలు లేక ఉండవల్లనే తిప్పుతా ఉన్నారు. బట్ మన మిత్రులు, నేను ఎందుకంటే నా బాగా దగ్గర మిత్రులు కాబట్టి మరి దిల్రాజు గారి ద్వారా చాలామంది కొత్త కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది. మరి సామాన్యంలో కూడా అవకాశం వచ్చినటువంటి చిత్రాలు మరి చిన్న చిత్రాల ద్వారా అందరినీ పరిచయం చేసినటువంటి వ్యక్తిగా మరి ప్రభుత్వ పక్షాన నేను ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా, గుణశేఖర్ గారు రుద్రమదేవి ఒక హిస్టారికల్ మూవీ, కానీ చరిత్ర ఉన్నటువంటి సినిమాలకేమో ఆదరణ అవసరలేదు. రెండోది శివగారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా నేను మిత్రుడు తమ్ముడు శ్రీనివాసులు చెప్తున్నా, మీకు ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సాయం ఉన్నా ప్రభుత్వ పరంగానే చేయవలసినటువంటి అవసరం లేదు, మీరు ఏది ఉన్నా రండి తప్పకుండా నేను చేస్తానని చెప్పి నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఆ కన్సెన్స్ ఉంది, డెఫినెట్గా అన్ని విషయాలలో మరి చలనచిత్ర పరిశ్రమలో కూడా మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పరిస్థితులు,
ఏర్పడిన తర్వాత ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, అందరితో కూడా ఈ ఇండస్ట్రీ డెఫినెట్గా అందరిది తప్పకుండా 50 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి 100 సంవత్సరాలు అనుకుంటా. కాబట్టి హైదరాబాద్ రావడానికి మరి ఆ రోజు చేసినటువంటి కృషి చేసినటువంటి పెద్దలు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, మరి దాసరి నారాయణరావు గారు, రామానాయుడు గారు, ఎంతోమంది పెద్దల కృషి ఫలితమే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఒకటే, మనం ఒక్కసారి వెనక్కి కూడా తిరిగి చూడవలసినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మరి దాసరి నారాయణరావు గారు చనిపోయిన తర్వాత ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కును కూడా కోల్పోయినటువంటి సందర్భం. కానీ వాళ్ళందరికీ కూడా నేను అష్యూర్ చేస్తున్నా, తప్పకుండా మేము మీ ఎంబడి ఉంటాం. ఈరోజు చిన్నగా కళాకారులు, టెక్నీషియన్స్, మరి మీ అందరికీ ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంటుంది అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మిత్రులకు, ఈ శ్రీనివాస్ గారు, వారి యొక్క కమిటీ సభ్యులకు అందరికీ, మీకు ఏ అవసరం ఉన్నా కానీ డెఫినెట్గా రండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, ఎందుకంటే అతను చెప్పింది ఖాళీ జ్యోతి ప్రతిఫలన చేసి వెళ్ళిపోండి అని చెప్పిండు. ఎందుకంటే నేను వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి, 3-4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఒక్క నిమిషం వచ్చిపోండి అన్నాడు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇక కళ అంటే నాకు మొదటి నుంచి కూడా మీకు అందరికీ తెలిసిందే అక్కడికి పోయిన తర్వాత. అందుకే నేను మధ్యకాలంలో ఆడియో ఫంక్షన్స్ టైం ఇస్తలేను, పిలుస్తున్నా అక్కడ కూర్చోబెట్టేస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, అక్కడ కుదరబెట్టే పరిస్థితి ఉండదు. అది 2 గంటలు అవుతుందా, 3 గంటలు అవుతుందా, టైం చూపిస్తుండాలి, ఆ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నేను తప్పకుండా లీజర్గా ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా 1 గంట స్పెండ్ చేయడానికి ఇబ్బంది ఏం లేదని చెప్పి నేను మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఎంతో మందిని మీరు ఇన్వైట్ చేశారు, బట్ దీంట్లో ఎవరైతే మీ డబ్బింగ్ కళాకారులు అన్నారో వాళ్ళు 10% కూడా లేరు, అది గుర్తుంచుకోవాలని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, ఎందుకంటే మన కళని, మన కళ ద్వారా పైకి వచ్చినటువంటి వాళ్ళు, ఎగ్జాంపుల్ సాయి కుమార్ని చూసుకొని అందరూ నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, మీకు వందనాలు. ఒకే 1 నిమిషం సార్, ఇప్పటి నుంచి 60 సెకండ్లు మా కార్యవర్గ సభ్యులకి మీ చేతుల మీదుగా చిన్న బొక్కులు ఇచ్చేయండి, జస్ట్ 60 సెకండ్లు అయిపోతాయి సార్. చైర్మన్ శ్రీ శ్రీనివాసరావు గారు, చంద్రిక గారు త్వరగా ఉండండి అమ్మా, సార్ టైం దృష్టిలో పెట్టుకొని. చంద్రిక గారు వైస్ ప్రెసిడెంట్ అండి, మా జనరల్ సెక్రటరీ కాంచన్ బాబు గారు, ఇతర సభ్యులు కూడా రెడీగా ఉండవలసిందిగా ప్రార్థన. కాంచన్ బాబు గారు, శ్రీ దామోదరి గారు కోశాధికారి, ఆర్మీ సెక్రటరీ సాయిరాజ్ గారు, జాయింట్ సెక్రటరీ హారిక గారు, హరిత గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సురేష్ గారు, లలిత రాజ్ అండ్ అచ్యుత్ గారు, సురేష్ గారు, లలిత రాజ్ గారు, అచ్యుత్ గారు. మినిస్టర్ గారు ఒక మాట అన్నారు, ఒక 3 గంటలు కూడా ఇక్కడ సభ్యులు గారిని, కానీ ఒక మాట సార్, ఇకపాల నుంచి రేపు కార్యక్రమాల్లో 7 నాటికలు, తర్వాత అనేక ఏకపాత్ర అభినయ కాంపిటీషన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన రిహార్సల్స్ లో తర్వాత 100 మంది దాకా అక్కడ ఉంటామని ఇక్కడ వరకు రాలేకపోయారు సార్. అనేదా మీరు తప్పుగా అనుకోవద్దు, మా అందరికీ అంకిత భావం ఉంది, మా సొసైటీ పట్ల మాకు మమకారం ఉంది, మక్కువ ఉంది. సార్, మీ చేతుల మీదుగా మా అంబటిపూడి మురళీకృష్ణ గారికి వ్యాఖ్యాత, మా డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ డబ్బింగ్ కళ. థ్యాంక్ యూ సార్, మినిస్టర్ గారికి మా అందరి పక్షాన ధన్యవాదాలు. గట్టిగా అందరి కలిసి మన కనకాల సోదరులు దానికి ఎంతటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గట్టిగా ఉండాలి సోదరులారా, ప్లీజ్. మిగిలిన అతిథులు తమ సీటను హాయిగా కూర్చోవచ్చు మనవి.